నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయండి. ఎనక్కి వస్తేనే బాగా అందరూ కనబడతారు. అబూబకర్ భాయ్ కొంచెం వెనక జరగను భాయ్, కొంచెం క్రాస్. వెనక్కి వస్తే అందరు వస్తారు. కండం ఇక్కడ వేసింది సార్, విజువల్ సైడ్ తీసుకుంటాం. కొంచెం చేయ వి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే మరి ఒక ఎంపీ మా గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి, అక్క ఆనం అరుణమ్మ గారికి, అలాగే సోదరి మహిళా వేదిక మీద అధ్యక్షత వహిస్తున్నా. అలాగే మన మేయర్, మన పార్టీలో గెలిచిన మేయరు శ్రవంతి జయవర్ధన్ ఇద్దరు కూడా వాళ్ళు పొరపాటు చేసి తెలుగుదేశం అని చెప్పి అటు ఆ పార్టీలో పోయి 6 నెలలు అక్కడ పరిస్థితులు చూసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డే మనల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది అని చెప్పి ఎట్నో వాళ్ళకి మంచి ఆలోచన వచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీలో తిరిగి పార్టీలో చేరడం అభినందనం. వీళ్ళిద్దరికి కూడా నేను చెప్పేది, ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని అనే అతను మన ముఖ్యమంత్రులు మాట మీద ఉండే మనిషి, అతను మీకు ఇచ్చిన లిఫ్ట్ అనాలా ఏమనాలో మీరే అర్థం చేసుకోవాలా. ఎవరికి కూడా ఆయన మేయర్గా రోజు మీ పేరు మళ్ళీ దాన్ని ఫలాన్ని అని లేకుండా టిక్కు కొట్టి ఇమ్మీడియట్గా ఫలానోళ్ళకి ఇవ్వాలా అని చెప్పి శ్రవంతి పేరు అతను అక్కడి నుంచి ఇచ్చిన పేరే, ఇది ఎవరు ఇచ్చింది కాదు. అక్కడ లిస్టు చూసి వాళ్ళ కాస్ట్ చూసి ఫలానోళ్ళకి ఇవ్వండి అని చెప్పి మీకు ఇచ్చింది. సో అది మర్చిపోకుండా ముందు కూడా మీరు పార్టీ తరఫున అందరినీ కలుపుకొని పోయి మన రూరల్ ఇన్ఛార్జ్గా ఉన్న ఎంపీ గారు ప్రభాకరన్ కానీ, అట్నే సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్తో కానీ అందరితో కూడా, నేను రేపు ఎంపీగా కూడా కంటెస్ట్ చేయబోతుండా, నాతో కానీ ప్రతి ఒక్కరితో పార్టీ ఒక్కరు కార్పొరేటర్లు అందరినీ కలుపుకొని పోయి పార్టీని రేపు విజయవంతంగా గెలిపించేదానికి మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చూడాలా. మీకు మంచిది, 5 ఏళ్ళు మేయర్ అంటే మీకు ఆ వాల్యూ తెలియక పొరపాటు చేసినట్టున్నారు. నువ్వే మంచి ఆలోచనతో వెనక్కి వచ్చారు. సో మీకు ఒక్కటే నేను చెప్పేది, పార్టీ క్యాడర్ అందరినీ కలుపుకొని ముందుకు తీసిపోయి రేపు మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని సీట్లో కూర్చోబెట్టాలి. థ్యాంక్ యూ.